థ్యాంక్ యూ. ఫస్ట్లీ నాకు బర్త్డే రోజు ఈవెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది, అండ్ చాలా షార్ట్ నోటీస్ లో అందరూ చాలా ఎవరెవరైతే వచ్చిందో వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. సో మెయిన్లీ మీడియా మిత్రులకి, అండ్ ఇక్కడికి నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నన్ను 13 వీక్స్ అక్కడ ఉండగలిగేలాగా చేసిన ఎంతో మంది, సో అందరూ రాలేకపోయారు కానీ కొంతమంది వాటిలోంచి లైక్ నాకు కాన్స్టెంట్ సపోర్ట్ లాగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే బయట కానీ, సో వాళ్ళు ఒక కాన్స్టెంట్ పిల్లర్ లాగా నాకు ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కి, ఫ్యాన్ కాదు వాళ్ళు, వాళ్ళకి నేను ఫ్యాన్ యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఒక ఏం ఊరి పేరు తెలియదు, జస్ట్ మీరు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి మీకు ఏదో ఒకటి నాలో నచ్చింది, సో అది మీరు గుండెలో పెట్టుకుని ఇంతవరకు నన్ను తీసుకొచ్చిండ్రు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ మెయిన్ గా మూవీ గురించి చెప్పాలంటే, సోలో బాయ్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళిన నేను నార్మల్ ఒక సాటర్డే, సేమ్ ఈరోజు సాటర్డే లెక్క అన్నకి సాటర్డే సెంటిమెంట్ అనమాట. సో సాటర్డే వెళ్ళి ఇట్లా ఒక నేను యాక్చువల్లీ ఏదో టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఈ టైం కి వస్తాం అన్న అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైం కి ఇంకో 2 మినిట్స్ ఉంది కాల్ చేసి ఇట్లా ఆఫీస్ లో ఇంకా రాలేదంటే నేను ఆన్లైన్ ఉన్నాను ఎగ్జాక్ట్ 5 మినిట్స్ లో మేము ముందుంటా అంటే సరే అని చెప్పేసి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నరేట్ చేసిన తర్వాత, బట్ లైక్ సో టీమ్ ఆల్రెడీ మేమంతా టీమ్ అంతా సెటప్ చేసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్నాం, ప్రాజెక్ట్ ఏ ప్రొడ్యూసర్ కి నచ్చి మనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడా అని చెప్పేసి నాకు నవీన్ భయ్య ఎవరైతే డెబ్యూ డైరెక్టర్ ఈ ఫిల్మ్ కి, నా ఫిల్మ్ కి కో డైరెక్టర్ గా వర్క్ చేశారు ఫస్ట్ ఫిల్మ్ కి, దెన్ కినోర్ నా కో డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కి ఏడీగా వర్క్ చేశారు, సో దెన్ ఆరిఫ్ నా ఫస్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ టైం నుంచి నాతో లైక్ మూవీ ప్రమోట్ చేయడానికి కానీ సో చాలా హెల్ప్ చేసిండు, అండ్ బిగ్ బాస్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసిండు. సో అట్లా నాకు ఆల్రెడీ ఒక కోర్ టీమ్ నన్ను నమ్మి నా కోసం సినిమా చేసే ఒక టీమ్ అంటూ నాకు ఏర్పడడం నేను చాలా హ్యాపీ, అండ్ అది ఏర్పడింది. సో అప్పుడు సతీష్ అన్నకి వెళ్ళి చెప్పి స్టోరీ చెప్పగానే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసేసిండు అన్న, అంటే లైక్ సరే ఇప్పుడు ఇది ఉంది లేకుంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాం అట్లా ఇట్లా ఏం బహనాలు చెప్పలే అనమాట. సో ఓకే నువ్వు ఈ బడ్జెట్ అంటున్నావు, ఈ స్టోరీ నాకు నచ్చింది, ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మనం చేయగలుగుతాం ఒక్కటే క్వశ్చన్ అడిగిండు, సో ఖచ్చితంగా చేస్తామన్న, ఇక్కడ ఎవరు మనీ కోసం వర్క్ చేయట్లేదు మేము, బిహైండ్ ద టీమ్ వాళ్ళు మంచి అవుట్పుట్ తీసుకురావాలి, ఫస్ట్ సినిమాకి బడ్జెట్ పెడదాం, సినిమాకే మొత్తం లైక్ ఎంత ఖర్చు అయితే అంత పెడదాము, సో ఎవరు మనీ మైండెడ్ కాదు అని చెప్పేసి నేను చెప్పిన, అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైక్ నా డిఓపి త్రిలోక్ గానీ, డైరెక్టర్ గానీ నవీన్ గారు గానీ, లైక్ నా కో డైరెక్టర్స్ అందరూ, అసలు మనీ అన్న మ్యాటర్ కాదు, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న సినిమాకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుండడము అవన్నీ చాలా జరుగుతుంటాయి, వాళ్ళు అది అర్థం చేసుకొని సో మనీ ఇస్ నాట్ ది ఇష్యూ, మనం మంచి సినిమా చేయాలి, సో మనం మంచి స్టోరీ ఉంది మన దగ్గర అని ఒకళ్ళనే ఒకళ్ళు నమ్మకంతో చేసిండ్రు. సో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీ, సో జుడా శాండీ నా ఫస్ట్ ఫిల్మ్ నుంచే నేను ట్రావెల్ అవుతున్నా ఆకాశ విధుల్లో అని ఒక సినిమాకి, నేను రైటర్ డైరెక్టర్ యాక్టర్ ఆ టైంలో ఎవరికి తెలియదు, ఇంతకుముందు మీరు రివ్యూలో చూసింది కదా, అప్పుడు నేను ఇదే స్టేజ్ నిలబడి ఒక మాట అన్నది నా ఫస్ట్ ఈవెంట్ లైఫ్ లో మీడియా ముందు ఒక మాట అన్నా, మనం చేసిన పని కనిపించేంత వరకు మనం చెప్పింది ఎవరికి వినిపించదు అని. సో ఆ టైంలో ఎవరికి అది రీచ్ అవ్వలేదు, కానీ నేను బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత సో నాకు లైక్ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ కానీ, ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ అమ్మాయిలు యంగ్స్టర్స్ సో నాకు చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు. అండ్ నేను ఏ అప్డేట్ పెడుతున్నా ఇప్పుడు అసలు నేను ఎవరికి అడగట్లేదు పోస్ట్ చేయండి రీపోస్ట్ చేయండి అని, వాళ్ళంతటా వాళ్ళే చాలా మంది లైక్ సెలబ్రిటీస్ కూడా ఎందుకంటే బిగ్ బాస్ చూస్తారు, వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి ప్రమోట్ చేయడం మూవీని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హావ్ గాట్. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది సోలో బాయ్ అనే సినిమా. సో దీంట్లో ఒకటే సింగిల్ లైన్ లో చెప్పాలంటే, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఒక కైండ్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్, మెయిన్ ఒక మిడిల్ క్లాస్ ఒక అబ్బాయికి ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి. సో వాడు కాలేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడు సెటిల్ అయ్యే వరకు వాడు పడే ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో, సో దాన్ని యాక్చువల్లీ చాలా రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేసినాం సినిమాలో. సో దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క యంగ్స్టర్ కనెక్ట్ అయ్యే పాయింట్, అట్ ది సేమ్ టైం మా ఏకైక ఎజెండా ఏంటంటే సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక 5 ఇయర్స్ ఓల్డ్ బాయ్ గానీ ఒక 50 ఇయర్ ఓల్డ్ లేడీ గానీ సినిమా చూసినప్పుడు సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వద్దు, అండ్ అట్ ది సేమ్ టైం దే హ్యావ్ టు బి హుక్ టు ది సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్స్.
సో ఆ పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టి తీసిన సినిమా. అందుకే వెరీ యూత్ఫుల్ స్టోరీ అయినా కూడా చాలా లైక్ క్లీన్ డ్రామా అనమాట. అంటే ఎక్కడ లైక్ చిన్న వల్గర్ వర్డ్ గానీ, చిన్న డబల్ మీనింగ్ జోక్ గానీ ఏముండదు అనమాట. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమర్షియాలిటీ ఆఫ్ మనీలో మనం ఏం చేయొద్దు అని చెప్పేసి మా టీం చాలా దృఢంగా ఫిక్స్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ని మేము చేసినాం. అసలు పొల్యూట్ చేయకుండా ఎక్కడ. సో దాన్ని ఈవెన్ యాక్చువల్లీ సతీష్ అన్న కూడా చాలా నమ్మిండ్రు, ఎందుకంటే ఈ స్టోరీలో ఎక్కడ చిన్న డబల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండొద్దు, ఎందుకంటే చాలా క్లీన్ స్టోరీ, చాలా అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ప్రతి ఒక్కరు చూడాలి ఇది, ఎందుకంటే ఫస్ట్ ఒక యంగ్స్టర్ చూసినా కూడా మళ్ళీ వాళ్ళ మదర్ ని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి తీసుకెళ్లి చూపించాలి సినిమా అని చెప్పేసి మేము నమ్మి తీసినాము. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్తా మూవీ గురించి, మూవీ స్టోరీ గురించి ఇంకో రివీల్ చేస్తా. మూవీలో వర్క్ చేసిన శ్వేతావస్తి అండ్ రమ్య ఫస్టిలిటీ, దే ఆర్ ఆల్సో లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రాలేకపోయిండు, దే హావ్ డన్ ఏ వెరీ బ్యూటిఫుల్ జాబ్, లైక్ చాలా మంచి సపోర్ట్ అనమాట కృష్ణమూర్తి అనే క్యారెక్టర్ కి ఆ ఇద్దరు. సో వాళ్ళిద్దరు వీడికి లైక్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, వీటితో రిలేషన్ ఏంటి అన్నది సినిమాలోనే చూడాలి మీరు. అండ్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన భద్రమన్న అండ్ సూర్యాన్న అండ్ ఇక్కడికి రాలేకపోయారు షఫీ గారు, ఆర్కే మామ గారు. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. పోసాని కృష్ణమూర్తి గారు, ఆనంద్ చక్రపాణి గారు, పోసాని కృష్ణమూర్తి గారు ఫాదర్ క్యారెక్టర్ చేసిండ్రు సినిమాలో. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ చాలా మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటది. సో అంత పెద్ద ఆర్టిస్ట్ మాకు డేట్స్ ఇచ్చి దెన్ స్టోరీని నమ్మి ఆయన వెంటనే స్టోరీ విన్న తర్వాత క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి అడిగి సో చేసిండ్రు. సో చాలా అద్భుతంగా వచ్చినాయి ఆ సీన్స్. అండ్ మదర్ క్యారెక్టర్ అనిత మ్యామ్, సో ఫాదర్ కంటే మదర్ తో ఎక్కువ జర్నీ ఉంటది ఈ సినిమాలో. అండ్ మదర్ కి చాలా క్లోజ్ అనమాట. అంటే లైక్ సోలో బాయ్ అయినా కూడా మదర్ ఒక్కతే త్రూ అవుట్ సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో అంత సపోర్టివ్ మదర్. నేను ఫస్ట్ డే షూట్ కి మ్యామ్ రాగానే యాక్చువల్లీ మదర్ క్యారెక్టర్ అనుకున్నాం, ఓకే మ్యామ్ బాగా చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాం. సో ఫస్ట్ డే ఆవిడ షూట్ కి రాగానే నేను కలుద్దామని వెళ్ళానే, ఏంటి మదర్ అన్నారు, మరి ఇంత యంగ్ ఉన్నారు, అసలు ఆన్ స్క్రీన్ బిలీవబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ వచ్చింది నాకు. తీసేద్దామనేమి అనుకోలేదు. సో అంటే మ్యామ్ చూడగానే వెస్టర్న్ అవుట్ఫిట్ లో ఉన్నారు, వెరీ ట్రెండీ అండ్ స్టైలిష్ గా రెడీ అయిచ్చారనమాట. సో నేను చూసి ఇంత యంగ్ అండ్ ఇంత స్టైలిష్ ఉన్నారు, మరి మిడిల్ క్లాస్ మదర్ అంటే అసలు సెట్ అవుతారా లేదా అని చిన్న డౌట్ వచ్చింది షూట్ ఫస్ట్ డే. సో తర్వాత ఇక మా సీన్ మేము షూట్ చేసుకుంటున్నాం. కొంచెం మేకప్ మ్యాన్ వాళ్ళకి గట్టిగా చెప్పిన, నేను కూడా వెళ్ళి చెప్పిన కొంచెం ఆవిడ ఎవరైనా ఏజ్ తగ్గించుకునేలాగా మేకప్ చేస్తారు, మేము ఆవిడకి ఏజ్ పెంచడానికి మేకప్ చేయాలి వెళ్ళింది. సో చెప్పిన మేకప్ మ్యాన్ కి కూడా, బ్రో కొంచెం చూసుకోండి ఎందుకంటే మదర్ క్యారెక్టర్, నా మదర్ క్యారెక్టర్. సో మీరు ప్రాపర్ గా మదర్ లా ఉండాలి, మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్, సో చూసుకొని చేయండి అన్నట్టు వాళ్ళకి చెప్పినాం. 1 hour తర్వాత వచ్చి చూస్తే లైక్ కంప్లీట్లీ స్విచ్ అనమాట. అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనమాట మ్యామ్. సో మేకప్ చేసుకుని రెడీ, దెన్ ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసిన తర్వాత లైక్ అప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఒక 2 scenes ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత లైక్ నిజంగా కొన్ని సీన్స్ లో, అంటే లైక్ ఎమోషనల్ సీన్స్ లో అది అంటే కోయాక్టర్ తెలుస్తుంటది అనమాట కెమెరాకి, కోయాక్టర్ కి మాత్రమే ఫస్ట్ హ్యాండెడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంత దగ్గర నుంచి చూస్తాం కాబట్టి. సో ఒక జెన్యునిటీతో ఆవిడ కళ్ళలో ఒక జెన్యునిటీతో ఆ ఎమోషన్ ని తీసుకొచ్చి యాక్ట్ చేయడం కానీ. సో ఈవెన్ నేను లేడీ సీన్స్ కూడా అందుకే నేను వెళ్ళి మానిటర్తో చూసేవాడిని ఆవిడ పర్ఫామ్ చేసుకుంటే. సో చాలా బాగా చేసింది కదా అని మాట్లాడుకునే వాళ్ళం మేము లైక్ మ్యామ్ షూట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత. So very very happy ma'am, thank you for being part of our film. And so finally our secret actually my daddy revealed yesterday. So 17th production lone next inko project chestunnam Satish anna ne. So adi Saturday ne, idi Saturday ne reveal chestunnam. And అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మేము మీ ముందు తీసుకొస్తాం, ఎందుకంటే ప్రాజెక్ట్ షూట్ అయిపోయింది, లైక్ సోలో బాయ్ షూట్ అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆర్ఆర్ డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్ అవ్వగానే సో మేము ఒకసారి లైక్ కాపీ చాలా బాగా వచ్చింది. అంటే మేము యాక్చువల్లీ ఇంకా ముందే రెడీ చేసేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, మేము బిగ్ బాస్ నుంచి రాగానే ఆ వీట్ ఆఫ్ ది దాంట్లో కానీ ఒకసారి ఎడిట్ మేము చూసుకున్న తర్వాత యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది సినిమా. మనం తీసిన బడ్జెట్ కంటే కూడా ఇంకొక 2 times ఎక్కువనే కనిపిస్తుంది ఆన్ స్క్రీన్, ఎందుకంటే యాక్టర్స్ కానీ లైక్ మేము యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా మేము ఫస్ట్ నార్మల్ ఏది కొంచెం తక్కువలో వచ్చే కెమెరా, లైక్ సినిమా కెమెరాస్ తక్కువ వచ్చే కెమెరా ఏది రెడ్ హీలియం తో వెళ్దాం, అదేదాన్ని డిఓపి కంటే. బ్రో మనము సావో సినిమా తీసాం కదా ఆ కెమెరా యూజ్ చేస్తాం బ్రో మన సినిమా కెమెరా.
అయితే బ్రో అంత బడ్జెట్ లేదంటే ఏం కాదు మనం మాట్లాడదామని చెప్పేసి సినిమా యూనిట్ తో మాట్లాడి సో వాళ్ళని కొంచెం ఏదో ఒకటి కన్విన్స్ చేసి కొంచెం తగ్గించుకొని ప్రైజెస్ అవి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసింది బిగ్ పిక్చర్స్ వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ దెమ్ బిగ్ పిక్చర్స్ అర్జున్ గారికి అండ్ లైక్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. సో మూవీ మొత్తం ఒక లైక్ హై ఎండ్ కెమెరా అంటే ఒక పెద్ద 100 crores 200 crores ప్రాజెక్ట్స్ షూట్ చేసే కెమెరాతో షూట్ చేసినాం. సో అవుట్పుట్ ఆ లెవెల్లో లైక్ అంటే ఈ స్టోరీకి మనకి ఎంత కావాలో అంత మేము ఆ సెట్స్ కానీ అదంతా వాడినాము కానీ ఆ కెమెరా కానీ లైక్ లైటింగ్ కానీ సో హై ఎండ్ చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినాము. సో ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ లైక్ పెద్ద స్క్రీన్ లో చూసినప్పుడు చాలా ఒక పెద్ద బడ్జెట్ పెట్టి చేసిన ఫిల్మ్ ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టేసిండ్రు. సో ఐ వాంట్ టు వన్స్ అగైన్ థ్యాంక్ త్రిలోక్ నవీన్ గారు సతీష్ అన్న అండ్ ఆల్ మై యాక్టర్స్ అండ్ జూడాస్ అండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఫర్ మీడియా అండ్ ఇక్కడ ఎక్స్టెండెడ్ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను సపోర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి మంచి ప్రాజెక్ట్స్ తో ముందుకొస్తా నేను. సో మరిన్ని అప్డేట్స్ తొందరలో మేము ముందుకు రాబోతున్నాము. సోలో బాయ్ లైక్ ఫస్ట్ సాంగ్ అన్న చెప్పినట్టు మా సాంగ్ రావల్ సెట్లు కానీ పాడిండు లైక్ అది విజిల్స్ అనమాట ఒకసారి మీ పాట వింటే మాత్రం. సో ఆ పాట ఫస్ట్ మేము రిలీజ్ చేయబోతున్నాము. అది ప్రాపర్ గా వచ్చి లైక్ మిక్సింగ్ అదంతా అయిన తర్వాత మేము ప్రాపర్ గా షూట్ చేసి అది జనాలకు తీసుకెళ్లాలని మేము కొంచెం దాన్ని డిలే చేసుకుంటూ క్వాలిటీ మీద మేము టైం పెట్టి సో అన్ని చాలా మంచి క్వాలిటీతో రెడీ చేసినాం మేము ఆల్రెడీ. సో టీజర్ అండ్ సాంగ్స్ సో తొందరలో మేము మీకు రిలీజ్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్. అండ్ మా బాబాయ్ రాజు గారు సో ఆయన లైక్ నా ఫిల్మ్ సో నాకు ఒక అడిషనల్ ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు నేను ఒక సినిమా చేద్దాము అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఒక ప్రొడక్షన్ తో నేను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు సో అదే ప్రొడ్యూసర్స్ ఒకవేళ నాకు నిజంగా ఒక ఫ్రెండ్ లాగా అయిపోతే నేను మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తా అండ్ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతారు. దెన్ మా ఫాదర్ గానీ లేకుంటే మా బాబాయ్ గానీ వాళ్ళు లైక్ ప్రొడక్షన్ లో వాళ్ళకి వాళ్ళకున్న కాంటాక్ట్స్ లోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన లొకేషన్స్ సో వాళ్ళు కూడా ఒక బిహైండ్ ద టీమ్ మెంబర్ లాగా లైక్ ప్రొడక్షన్ టీమ్ లో మెంబర్ లాగా వర్క్ చేస్తూ లైక్ లొకేషన్స్ ఏదైనా తక్కువ తెప్పించడమా లేకపోతే కొంచెం మందిని లైక్ కన్విన్స్ చేయడము లైక్ మనకు తెలిసిన లొకేషన్స్ లో పర్మిషన్స్ కొన్ని కొన్ని ఉండవు పబ్లిక్ లొకేషన్స్ లో. సో ఎవరైనా తెలిసిన లైక్ పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడి పర్మిషన్ లెటర్ పెట్టి సో వాళ్ళు వాళ్ళ సినిమా లాగా ఫీల్ అయ్యి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు నా ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ యాజ్ వెల్ అండ్ అందుకే సతీష్ అన్న కూడా లైక్ నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాడు. సో ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కలిసి డిస్కస్ చేసుకుంటాం ఎక్కడ దాపరికాలు ఉండవు అంటే దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడైనా లిమిట్ చేసుకున్నామా ఓవర్ బడ్జెట్ ఎక్కిపోతున్నామా అని చెప్పేసి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటూనే ఎప్పుడు మేము ముందుకెళ్తూ ఉంటాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవ్రీ వన్ వీక్ మేము కూర్చొని లైక్ బడ్జెట్ షీట్స్ చూసుకొని లైక్ అవన్నీ మేము రీచెక్ చేసుకుంటూ ఉంటాం ఎక్కడ మనం బడ్జెట్ ఓవర్ షూట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి. సో నా లాస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కూడా అన్నకి తెలుసు కాబట్టి ఆయన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లైక్ ఇప్పుడు పోస్టర్ కానీ ఏదైనా ఉన్నా సో ఫస్ట్ నన్ను అడుగుతారనమాట అంటే ఇది బాగుందా ఇది రిలీజ్ చేయొచ్చా లేకపోతే ఇంకా బెటర్ వెళ్దామా ఏంటి అని ఒక ఫైనల్ కాల్ లాగా నన్ను నువ్వే తీసుకో లైక్ నీకు మంచి టేస్ట్ ఉంది సో యంగ్స్టర్ నీకు యంగ్స్టర్ టేస్ట్ తెలుసు కదా అని చెప్పేసి సో నాకు అప్పచెప్తుంటారు కొన్ని కొన్ని. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళ ఇష్టమే ఉండాలి అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతారు అది దట్స్ దేర్ విష్ అండ్ దట్స్ గుడ్ ఆల్సో. కానీ అప్పుడప్పుడు మనము ఎందుకంటే లైక్ ఒక ఇది ఒక టీమ్ వర్క్ గా అనుకొని ముందుకెళ్తున్నప్పుడు 100% మనకు అడిగి ఒక బెటర్మెంట్ అవుతుంది అంటే ఆ బెటర్మెంట్ తీసుకోవడానికి రెడీ ఉన్న టీమ్స్ కి ఇంకా ఒక ఒక మెట్టు తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. సో నాకు జరిగే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అలాంటిదే అండ్ అందుకే అన్నతో కూడా మళ్ళీ మేము కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నాము. ఈ సినిమా రిలీజ్ కాకముందే మేము అనౌన్స్ చేసినామంటే అన్న ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారో మేమందరం ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామో సినిమా అవుట్పుట్ చూసి మీకు అర్థమై ఉంటుంది. సో ఇట్స్ ప్యూర్ టీమ్ వర్క్. మా టీమ్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి టెక్నీషియన్స్ కి యాక్టర్స్ కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా అండ్ మై ఎక్స్టెండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సో మా గౌతమ్ కృష్ణ గారికి ఎస్ వాళ్ళ బాబాయ్ గారు కళ్యాణ్ కోబ్రా అండ్ అంతరా ఇంత ముందు
ఝాన్సీ కళ్యాణ్ కోట్ర అండ్ అంతర లైక్ ఇంత ముందు ఏవీస్ ప్రిపేర్ చేశారు. లైక్ వాళ్ళు నాకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు సోషల్ మీడియా. నాకు అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు అని బిగ్ బాస్ వెళ్ళక ముందు వచ్చాక నేను మాట్లాడా ఫోన్ లో ఆబ్వియస్లీ. సో వాళ్ళు వాళ్ళ పర్సన్ లాగా ఫీల్ అయ్యి లైక్ సోషల్ మీడియాలో గానీ మంచి మంచి ప్రతిరోజు అంటే లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఎడిట్స్ వాళ్ళు పెడతా ఉంటారు. సో నా కోసం లైక్ ఏం ఆశించకుండా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ పీపుల్. లైక్ ఏం ఆశించకుండా నాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ అండ్ మీడియా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ నౌ వచ్చిన కేక్ కటింగ్ అయితే పక్కాగా ఉంది. అది